రాష్ట్రం మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఓటమి చెందాలి, లేకపోతే వేరే మార్గం లేదు. అందుకే నేను చరిత్రాత్మకంగా ఇది అవసరమైన ఓటమి అనేది. బట్ చంద్రబాబు నాయుడు ప్రతి ఎలక్షన్లో నా గెలుపు, టీడీపీ గెలుపు కానీ నా గెలుపు చరిత్రాత్మక అవసరమని మామూలు ప్రతిసారి చెప్తుంటాడు. ఎలక్షన్లు అరిగిపోయిన ఇక్కడ మాది చెప్తుంటాడు. అది 99లో చెప్పాడు, 4లో చెప్పాడు, 2009లో, 2014లో ఇదే మాట చెప్పాడు. మీరు వెరిఫై చేసుకుంటే ఆయన ఎలక్షన్ స్పీచెస్ క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు 19లో కూడా అదే మాట అంటున్నాడు. కానీ ఈసారి మాత్రమే అతను ఓడిపోవటం చాలా ఇట్స్ రిటర్న్ ఆన్ ద వాల్. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం ఇండస్ట్రియల్గా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, అవినీతి తగ్గాలన్నా, విశృంఖలంగా ఉంది అవినీతి ఆంధ్రాలో, ద మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ ఇండియా, అది తగ్గాలన్నా, మద్యపానాన్ని దశల వారీగా నిషేధించాలన్నా, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కాన్స్టిట్యూషనల్గా పొజిషన్స్ కానీ స్టాచ్యూటరీ కానీ, స్పీకర్ వ్యవస్థ, పోలీస్ నిఘా వ్యవస్థ, స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలంటే చంద్రబాబు ఓడి తీరాలి. తెలుగుదేశం గద్ద దిగాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని మా పూర్తి విశ్వాసం, మా అప్పీల్ కూడా. పవన్ గారి ఇష్యూ, ఈయన అధికార పక్షాన్ని వదిలేసి వైకాపా అపోజిషన్ పార్టీ, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీని ఆంధ్రప్రదేశ్, ఈ 4.5 సంవత్సరంలో ప్రజలకు ఏదన్నా అన్యాయం జరిగి, తప్పులు జరిగి, పరిపాలన సరిగ్గా లేకుంటే కన్నా యూ హ్యావ్ టు బ్లేమ్ రూలింగ్ పార్టీ. పార్టీ అధికారంలో ఉండేదాన్ని నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు, తిట్టచ్చు. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం నిత్యము చూసి రాష్ట్రంలోనే కాదు వేరే దేశాల్లో కూడా ఆంధ్రులు ముక్కుపైన వేసుకుంటాడు, ఏంటి ఇతని యాటిట్యూడ్ అని. అసలు ఇతని మూమెంట్స్ ఏంటి, ఇతని థింకింగ్ ఏంటి, ఏం అర్థం కావటం లేదన్నారు. ఇదేం రాజకీయం అని. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఫ్రెండ్స్ స్పోక్ టు మీ అబ్రాడ్, ఈయన తీరు ఎట్లుందంటే తాటి చెట్టు కింద తాగి కూర్చొని నేను కొబ్బరికాయ తాగినట్టు అంట అన్నట్లుంది. ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఎమోషనల్ లెఫ్టిస్ట్ ఫిలాసఫీ జగువీరా వీళ్ళంతా కోట్ చేసి స్పీచెస్ ఇచ్చాడే, ఎమోషనల్గా గుండె కొట్టుకొని తల పట్టుకొని గీకొని. దీన్ని నమ్మి చాలామంది మాజీ ఉద్యోగులు, మంచి పొజిషన్స్లో ఉండేవాళ్ళు కూడా పార్టీలో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేటువంటిది మా ఇన్ఫర్మేషన్. తలలు పట్టుకుంటున్నారు. 6 నెలల క్రితం మంగళగిరిలో, ఇదే మంగళగిరిలో తండ్రి కొడుకుల అవినీతిని, అవినీతిని గురించి చండాలంగా మాట్లాడాడు, చాలా ఎక్కువ మాట్లాడాడు. ఇప్పుడు ఎన్నికల సభల్లో ఆ మాట ఎత్తటంలే. ఏమైనా పవన్ కళ్యాణ్కు మతిమరుపు ఏమైనా వచ్చిందా? నేను మళ్ళా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి, ఐఎమ్ అడ్వైజింగ్ యూ, ఈ కాంప్రమైజింగ్ పాలిటిక్స్ పనికిరావు, ఇది ప్రజలు సహించరు. ఇతను మరీ ఆ స్థాయిని తగ్గి మాట్లాడుతున్నాడు. బిస్కెట్లు, పౌరుషము, ప్యాకేజీలు ఎవరు తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు, ఒకవేళ మీకు అది సరిగా తెలియకుంటే కొంతమందిని ఇండిపెండెంట్గా ఒక ప్రజలను పోయి కనుక్కోమని చెప్పండి, ఏమనుకుంటున్నారు ప్రజలని? ఈ ప్యాకేజీలు మీతోనే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆ వర్డ్ ప్యాకేజీ, ఇట్ సీమ్స్ ఇట్స్ ఇస్ గెటింగ్ లీగాలిటీ. ఎవరు ప్యాకేజీలు తీసుకుంటున్నారు, ఎవరు బిస్కెట్లు తీసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో నిక్కర్లు వేసుకుంటే పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఈ విధంగా మాట్లాడి ఆయన తన పరువు తనే తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది.
పౌరుషం గురించాడు. పౌరుషం ఏంటి? ప్యాకేజీలకు అమ్మడపోవటం పౌరుషమా? అది కాదు పౌరుషం. లేదా పౌరుషం అంటే పిచ్చివాడిలా లేని ఆవేశాన్ని తెచ్చుకొని కేకలు వేస్తూ ఊగిపోవటమా? పౌరుషం అంటే ప్యాకేజీల కోసం 2014 ఎన్నికల్లో ఒక్క సీటును కూడా పోటీ చేయకుండా బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు అమ్ముకోవటం కాదు. ముఖ్యంగా పౌరుషం అంటే చంద్రబాబుతో లాలించబట్టం కాదు. చంద్రబాబు ప్రతి దానిలో ఇది ఎట్టుందంటే, ఈ కొత్వాల్ ఇది ఉంది ఒకటి, వాడు దొంగ కొత్వాల్ది ఒకటి స్టోరీ చెప్తారు చూడండి, దొంగ దొంగ అని. పెద్ద అవినీతి పరుడైన ది మోస్ట్ కరప్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా, వేరే వాళ్ళను ట్యాక్సులు పన్నులు పెనాల్టీలు వేస్తున్నారని అంటాడు. నిన్న పులివెందుల్లో పోయి అక్కడ 400-500 మంది జనం కూడా రాలే. ఎక్కడైనా అధికారంలో ఉండేవాళ్ళు ట్యాక్స్ వేస్తారు, ఫైన్లు వేస్తారు. అవి చంద్రబాబు నాయుడికి వేసి వేసి పెద్దగా అలవాటు, ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి చర్యలే చేపట్టబడ్డాయి. కానీ కరెంటు ఛార్జీలు పెరగటం, గతంలో 9 ఏళ్ల పాలన చూస్తే 8 సార్లు పెంచాడు, ఈసారి 5 ఏళ్లలో 3 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, అలానే ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఈ రాష్ట్రంలో ప్రతి లీటర్ డీజిల్ కానీ పెట్రోల్ పైన 4 నుంచి 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మా డ్రైవరు తెలంగాణ నుంచి వచ్చేటప్పుడు కడపకు పోయేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకుంటాడు, రియల్ ఇది, ట్యాంక్ ఫుల్ చేసుకుంటాడు. విజయవాడకు వచ్చి హైదరాబాద్ పోయేటప్పుడు ఆంధ్ర బార్డర్ దాటినాక ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు, ఎందుకంటే దే కెన్ సేవ్ సమ్ మనీ. 4-5 రూపాయలు ప్రతి లీటర్కు పన్ను వేస్తున్నాడు చంద్రన్న పన్ను. చంద్రబాబు నాయుడు అనుకుంటే గుర్తు వచ్చేదంతా ట్యాక్స్లే, ట్యాక్సులు పన్నులే, అదే చంద్రన్న ట్యాక్స్. ట్యాక్సులు లేని పాలన చంద్రబాబు హయాంలో ఎప్పుడు లేదు, ఆల్మోస్ట్ ఆల్ త్రూఅవుట్ ఇస్ 10 ఇయర్స్. ఈసారి అధికారంలోకి వచ్చాక ఈ ట్యాక్సుల పరిధి పెంచాడు. జన్మభూమి కమిటీలు వేసి రూరల్ డెవలప్మెంట్లో ఉండేటువంటి యాక్టివిటీస్లో కూడా డీసెంట్రలైజ్ చేశాడు. అది కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్లో కమిషన్లు తను తన కొడుకు తీసుకున్నారు, ఈ చిన్న చిన్న దానిలలో కార్యకర్తలకు డీసెంట్రలైజ్ చేసి పంచేటట్టు చూసుకున్నాడు. లోకేష్ ట్యాక్స్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది, అది అందరికీ తెలుసు. తనకు హ్యాండీగా ఉంటాడని తెచ్చుకున్నాడు, తన 2 చేతులు చాలటం లే కాబట్టి ఇంకా 2 చేతులు కావాలని కొడుకుని తెచ్చుకున్నాడు. అతను చంద్రబాబు నాయుడు గుంత తవ్వుతున్నాడు, తనకు సహాయకారిగా ఉంటాడని తీసుకొస్తే అతను ఇతన్ని గోరి కట్టేస్తాడు, గుంత తవ్వుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి రూల్లో ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గంలో మంత్రుల ట్యాక్సులు అన్ని ట్యాక్సులే. నేను ఎగ్జాంపుల్ కొన్ని కోడల ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తనపల్లెలో అయితే కోడల ట్యాక్సు, ఆయన కొడుకు ట్యాక్సు, ఆయన కూతురు ట్యాక్సు, 3 రకాల ట్యాక్సులు. ఇది నిత్యం ప్రజల్లోంచి వచ్చే మాటలు ఇవి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అదే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని మార్చి లోకల్ బాడీస్ను ఎంపవర్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ పంపటం మొదలుపెట్టాడు. దాన్ని కూడా ఆ స్పిరిట్ను చంపేసి ఆ ఎలక్టెడ్ పర్సన్స్ కాకుండా నువ్వు నీ నామినీస్ మీ పార్టీ నామినీస్ను జన్మభూమి కమిటీస్ వాళ్ళ ద్వారా డబ్బంతా దోచేసినాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే 5 ఏళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం ఏమన్నా మొదలైందే, ఒక్క ఇటుక పెట్టావు. నువ్వు హైదరాబాద్ అంటే 20 నగరాలు కడతావు అంట, హైదరాబాదే కట్టలే నా కంటెన్షన్.
నిజాం వాడు ఎంత బాధపడుతుంటాడో, ఎక్కడున్నాడో పాపం. ఆ ఐటీ టవర్ ఒకటి కట్టించే మాత్రాన హైదరాబాద్ నగరాన్ని ఈయన కట్టినట్ట. ఈ పొద్దుడికి ఆ డ్రైనేజ్ స్కీమ్స్ అట్లే ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రజలు నమ్మద్దండి.